రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంతకుట మండలంలోని పొత్తూరు గ్రామంలో 40 గొర్రెలను రాత్రి సమయంలో ఎగుర్ల కనకయ్యను తాళ్లతో కట్టేసి నోట్లో గుడ్డ పెట్టి గొర్రెలను దొంగలించారు. ఎగుర్ల కనకయ్య మండలం పొత్తూరు కాగా గొర్రెలను పెంపకం మాత్రం పొత్తూరు శివార్లోని గన్నేరువరము మండలంలోని చొక్కరావుపల్లికి మధ్యలో గల బిక్కువాగు సమీపంలో రోజు గొర్రెలను తీసుకుని ప్రతిరోజు రాత్రి వరకు ఉండేవాడు. కానీ మొన్నటి రోజు కొంతమంది గుర్తు తెలియని వారు వచ్చి 40 గొర్రెలను ఎత్తుకెళ్లడంతో నిన్న మొత్తం పోలీసులు అన్ని ఆధారాలు సేకరించడం, అలాగే సాయంత్రం కూడా సిపి కమల్ హాసన్ గారు వచ్చి సిఐ మహేష్ గౌడ్ ఎస్ఐ తిరుపతిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుర్మా సంఘం జిల్లా అధ్యక్షులు కనకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒగ్గు నర్సయ్య మరియు జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ అందరూ కలిసి ఎగుర్ల కనకయ్యను పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం చేసేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ అనంతరెడ్డి, సర్పంచ్ సిద్ధంను, శ్రీను మహేష్ తదితరులు పాల్గొన్నారు. పోయి మరి గొల్లకూలలు సనాతన నుంచి వస్తున్నటువంటి మళ్ళీ కా మరి ఏదైతే గొర్రెలు కాసుకొని బతుకుతున్నటువంటి చాలామంది ఉన్నారు. మరి వీళ్లకు న్యాయం జరిగే విధంగా అన్యాయం జరగకుండా తప్పకుండా న్యాయం చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసు. అదే విధంగా ఇది ఇల్లంతకుంట మండలం, మరి పొత్తూరు గ్రామంలో కనకయ్య గారి గొర్రె కాపరు గత తాతల కాలం నుంచి వెళ్ళి అలా బాబు కానీ అలా నాన్న కానీ ఇప్పుడు కూడా ఆయన కూడా అదే వృత్తిలో బతుకుతున్నటువంటి విషయం ఊరు వాళ్ళకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం ఇది. మరి సేను చిలకలు ఇచ్చిపెట్టి రాత్రి మొగలనుకుంటా ఇళ్ళందాక కూడా ఒక గొర్రెలే జీవనాధారమని ఆ గొర్రెలే నమ్ముకొని ఉన్నటువంటి ఎగుర్ల కనకయ్య గారు, అదేవిధంగా గ్రామంలో ఇంత సంఘటన 40 గొర్రెలు మరి కూలిపోయి ఇబ్బంది పాలిక అయ్యి ఆరోగ్యంగా కూడా దెబ్బతిని చచ్చిపోయే అవకాశం ఉంటుంది. రైతు అనే వ్యక్తి గొర్రెలు అంటే గొర్రె కాపరు కూడా రైతే, రైతును ఆదుకోవాలని అదే ఖచ్చితంగా ఎక్కడన్నా కానీ గాలిచ్చి దొరకబట్టి ఆ లారీ వాణి మీద చర్య తీసుకోవాలి. అంతకంటే ముందు కూడా ఒక కట్టి కూడా వచ్చి ఒక రోజు వచ్చి తిరిగిపోయినాడు వాణి కూడా పిలిచి అడిగితే ఆధారం కూడా కొద్దిగా దొరుకుతుందని ఖచ్చితంగా ఎవరినన్నా ఎంబడబడి దొరకబట్టుకొని ఒక గత 15-20 రోజులలో సహకరించి చేస్తే దానికి మేమందరం ఎలవేళ పోలీసు వాళ్ళకు మేము సహకారంగా ఉంటామని కోరుకుంటున్నాం. ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందినటువంటి గొర్రెలు కాచుకొని జీవనం పొందుతున్నటువంటి గొర్రెల కాపరుల కాపరుడైనటువంటి ఎగుర్ల కనకయ్య గారిని మన పక్క గ్రామమైనటువంటి చొక్కరాపల్లె గ్రామంలో రోజు ఎప్పటిలాగే దైనందిత జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో అక్కడ గొర్రెలను పండబెట్టుకుని మందమైన ఉన్న సందర్భంలో కొంతమంది అగంతకులు దుండగులు వచ్చి అతన్ని కాళ్ళు చేతులు కట్టేసి అతన్ని మందపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి గొర్రెలను మేకలను అన్నిటిని కూడా ఎత్తుకెళ్ళడం జరిగింది. తనను కూడా తీవ్రంగా బద్దం చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అదేవిధంగా ఎగుర్ల కనకయ్య గారికి కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరి పక్షాన హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా అదే జరుగుతుంది, తప్పకుండా రికవరీ అవుతుందని చెప్పి పూర్తి విశ్వాసం మాకుంది. తప్పకుండా సిపి గారు ఎందుకంటే సంఘటన స్పందించి వెంటనే సంఘటన స్థలంకి సిపి గారు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఎక్కడ కూడా హెచ్చినట్లు కూడా వదిలిపెట్టకుండా అన్ని కొనాల్లో వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి బాధితునికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీ అందరు ఇక్కడికి వచ్చేసినటువంటి మన కనకన్న గారు కానీ నరసరి